టెన్ టు స్టంట్ పదెన్ టు ఆబ్సెంట్ టెన్ టీనే తీసుకుపోతాడు మూడు చిత్తలపల్లికి కానీ ఇంద్రవెల్లికి కానీ అది ఆదిపట్లకి కానీ టెన్ టీనే తీసుకుపోతాడు స్టంట్ మాస్టర్ ఉంటారు రేవంత్ రెడ్డి సీఎం కావాలని ఇట్లాంటి స్లోగాన్స్ ఇచ్చేవాళ్ళు ఆ స్టంట్ అంతా స్టంట్ మాస్టర్లు అక్కడ ముందర కూర్చుంటారు ఒక 100 మంది నిన్న మూడు చిత్తలపల్లి కూడా అదే జరిగింది లేట్ గా పోవడం సభ మీద అందరు పోయిన తర్వాత కాంగ్రెస్ పెద్దలు లేని ఎవరైతే సీనియర్లు కురుకృతులు ఉన్నారో స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు లేరు అక్కడ వాళ్ళు లేనప్పుడు ఈయన ప్రజెంట్ అవడం మళ్ళా అంశాలను లేవనెత్తడం మళ్ళా వారం రోజుల్లో ఆబ్సెంట్ మళ్ళీ ఉండదు ఆ టాపిక్ మల్లారెడ్డి ఇలా మల్లారెడ్డి గురించి మాట్లాడినంటే మళ్ళా నెక్స్ట్ దాని మీద ఆధారాలు ఉన్నాయి డాక్యుమెంట్లు ఉన్నాయి వార్తలు ఉన్నాయి టీమ్ మాస్టర్ కట్ చేయడం సెట్ చేయడం అందిన గాడికి అందించుకోవడం కోసమే ఈ టిపిసిసి ప్రెసిడెంట్ గా అయింది ఈయన దగ్గర ఈయన మాటలు మూటలు ముఠాలు ఈ మూటలు అయితే మీకు తెలిసిందే ఓటుకు నోటు కేసు మేము గడిచిన 3 నెలల నుంచి ఆయనకి విఘ్నతకు వదిలేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం విజ్ఞప్తి చేసినాం నీ మాట తీరు మార్చుకో ముఖ్యమంత్రి విషయంలో ముఖ్యమంత్రి కుటుంబం విషయంలో అని చెప్పినాం అయినా కానీ వింటలేడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఫ్రస్ట్రేషన్లు ఎందుకంటే జానారెడ్డి గారు లేరు జీవన్ రెడ్డి గారు లేరు పెద్ద నాయకులు ఎవ్వరు లేరు ఒక 4 జమ చేసుకుని డ్రామా కంపెనీని ఇక దొరికింది దొరికిన కాడికి అందుకోవడానికి బ్లాక్ మెయిలింగ్ చేయడానికి పేపర్లో హెడ్లైన్స్ ఉంటుంది కదా ఏమన్నా మూటాలు వసలేది కాబట్టి ఈ యొక్క ఇట్లాంటి పనుల గురించి అడ్డమైనట్టుగా మాట్లాడతాను ఒక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టుకొని నెత్తిన పెట్టి కాలు పెట్టి తొక్కుతా అంటాడు 6 ఎమ్మెల్యేలు లేని నువ్వే తొక్కుతాంటే బిడ్డ 3 అడుగులున్నావు నువ్వు మేము 100 మంది ఎమ్మెల్యే కనుక నీ నెత్తిన కాలు పెట్టి తొక్కితే 30 అడుగుల లోపడిపోతావు భూమిలో 80 లక్షల టీఆర్ఎస్ మెంబర్షిప్ దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీకి అత్యంత మెంబర్షిప్ ఉన్న పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అట్లాంటి ఏ ఊర్లో మీకు సర్పంచ్ లేరు 12,670 పైన సర్పంచులు మేమే ఎంపీటీసీలు 10,000 పైన మేమే 33 ZB చైర్మన్ మేమే 100 మంది ఎమ్మెల్యేలు మేమే ఒక 2 రోజులకే మా మల్లారెడ్డి గారు మాట్లాడితేనో మైనంపల్లి హనుమంతరావు గారు మాట్లాడితేనో ఆగమైపోతూ ఉన్నారు బిడ్డ మరి 100 మంది ఎమ్మెల్యేలు మేమంతా మైకులు తీసుకొని మాట్లాడితే లాపత్తా లేకుండా అవుతావు మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్తున్నా మళ్ళీ కూడా చివరి అస్త్రంగా ఇక ఇప్పుడే నేను రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ట్వీట్ చేసిన మా మీడియా మిత్రులు అందరికి ఇస్తా ఎందుకంటే నా లెటర్ మీద నేను చెప్పిన ఓటుకు నోటు కేసులో అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక బెయిల్ పార్టీ ఒక జైలు పార్టీ వాళ్ళకి అలవాటు కాబట్టి ఆ బెయిల్ జైలుకు పోయినాయని బెయిల్ మీద వచ్చినాయనని వారికి తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేసి మాకు అభ్యంతరం మీద చూసినాం సరే అలా విఘ్నతకే వదిలేస్తున్నాం దానికి ప్రజలు జవాబు చెప్తారు వారి యొక్క మంచితనం చెడ్డనం గురించి వరుస పెట్టి వారు మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్ లో పవర్ లేక పవర్ లో రాలేమని తెలిసి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మాట్లాడుతున్నారు మన ఇరుగు పొరుగు రాష్ట్రం అయినటువంటి నిన్న మహారాష్ట్రలో ఏమైందండి ఒక కేంద్ర మంత్రి కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడి చెంప మీద కొట్టేంత పని అవుతుంది అని అన్నదానికే డైరెక్ట్ గా పరుష పదజాలం ముఖ్యమంత్రిని వాడిరని చెప్పి సెంట్రల్ మినిస్టర్ అరెస్ట్ చేసి ఒకవేళ బిడ్డ అట్టనే ముఖ్యమంత్రి గారు కనుక నిన్ను అరెస్ట్ చేయాలనుకుంటే నీలాంటి యూట్యూబ్ ఛానల్ అరెస్ట్ చేయాలనుకుంటే ఒక్కొక్కరిని ఇప్పటికి 15 సార్లు జైలు పంపిస్తుంది కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు కూడా మీ పేరు గడిచిన 7 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదు బండి సంజయ్ పేరు తీసుకోలేదు అరవింద్ గారి పేరు కూడా తీసుకోలేదు మా నాయకుడు కానీ నాయకుడు కాదు మీరు భూమి అయితే మా నాయకుడు ఆకాశం మా నాయకుడు కాలి కోటికి సరిపోదు చాలా మంది నాయకులు 100 ఎలుకలు తిన్న పిల్లి అజయాత్ర పోయినట్టుగా వారంటూ టీఆర్ఎస్ నాయకుల పదజాలాన్ని ఉంటారు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో కాంగ్రెస్ నాయకులారా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం మేము 6 సంవత్సరాలు వెయిట్ చేసినాం ఈయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యే ముందు 6 నెలల ముందు కూడా మేము వెయిట్ చేసినాం మాటలు మేము ఎప్పుడు దాటలే మాటలు క్రమశిక్షణతో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మమ్మల్ని మాట్లాడమని చెప్తారు మాకు దిశ దశ నిర్ణయిస్తారు అట్లాంటిది మీరే మాట్లాడితే ఈడ్సే మారేతో పత్తర్సే మారుతానని చాలా సార్లు చెప్పినాం మరి రాహుల్ గాంధీకి ట్వీట్ చేసినాం మీడియా మిత్రులందరూ కూడా మీరు ట్విట్టర్లో చూసుకోవచ్చు మా ఫేస్బుక్లో కూడా చూడవచ్చు మీకు కూడా ఇచ్చినాం ఈయన పద్ధతి ఓటుకు నోటు కేసులో జైలు పోయిండు బెయిల్ మీద వచ్చిండు
బెయిల్ మీద ఉన్న రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రాంతాన్ని అనేక కురువృద్ధులను కాదని ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పనిచేసినట్టు కాదని ఇచ్చుకున్నారు. అది మీ ఇంటి సమస్య, మీ ఇంట్లో మీరు ఎవరికైనా ఇచ్చుకోవడం మాకు అభ్యంతరం లేదు. ఆయన పదజాలం మారకపోతే ఇక ఇది చివరిగా అలా రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి లెటర్ పంపినాం. దీని తర్వాత మళ్ళా కనుక మాట్లాడితే ఏముంటుంది, మాట్లాడద్దంటే నేను కోసేలా పడుతుంది. రేవంత్ రెడ్డి చివరి అసలు మీరు మాటలు పద్ధతి ముఖ్యమంత్రి గారిని మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, తర్వాత మీరు విమర్శ చేస్తారు చేయండి. మూడు చింతలపల్లిలో చెప్పండి, మీరు 24 గంటల కరెంటు వద్దని చెప్పండి, 2000 రూపాయలు 2100 రూపాయలు పింఛన్లు మేము ఇస్తున్నాం వద్దని చెప్పండి. మీ ప్రచారంలో మీ పాదయాత్ర చేయండి, మీరు మోకాల యాత్ర చేయండి, మేము ఇచ్చే కళ్యాణ లక్ష్మి 1,01,016 రూపాయలు వద్దని చెప్పండి. దళిత బంధువులు ఎట్లా వద్దని చెప్తున్నావు? ఈయన దళితుల గురించి, దళిత దండోర గురించి, బహుజన దళితుల గురించి మాట్లాడతాడు. నేను అంటున్నా ఈ దేశాన్ని అత్యధిక కాలం స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ బిడ్డ. నువ్వు అప్పుడు లేవు, నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఐరన్ లెగ్. ఇట్లనే చంద్రబాబు దగ్గర ఉన్నావు, చంద్రబాబు దగ్గర చెప్రాస్ పని చేసి లాస్ట్ గా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించి చంద్రబాబు దగ్గర చెప్రాస్ పని చేసి ఆయనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించడం. మళ్ళా కూడా చెప్తున్నా ఈ స్టంట్ టెంట్ ప్రజెంట్ ఆబ్సెంట్ ఈ దుకాణం బంద్ చేయి. ఇవాళ రాహుల్ గాంధీ గారు మాకు రిప్లై ఇస్తాడా లేకపోతే ఆయన పనితనంగా మార్పు ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అత్యధిక కాలం ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ వల్లే, వాళ్ళ ఇంటోళ్ళే, వాళ్ళ కుటుంబ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ నుంచి పడితే రాహుల్ గాంధీ దాకా సోనియా గాంధీ దాకా అందరు వాళ్ళే ఉన్నోళ్ళు. కాబట్టి క్రమశిక్షణగా ఆయన పద్ధతి మార్చుకుంటే మంచిది. ఈ లెటర్ తర్వాత